హాయ్ అండి ఈరోజు మనం ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చాము ఫోటో ఫ్రేమింగ్స్ లో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య గ్లాస్ అండి గ్లాస్ లో గ్లాస్ అండి గ్లాస్ వల్ల ఏమవుతుందంటే మనకు మెయిన్ గా ఫోటో ఫ్రేమ్స్ అన్ని పగిలిపోతున్నాయి ఈ మధ్యన మనకు చాలా వరకు ఫోటో ఫ్రేమ్స్ గ్లాస్ ఉండడం వల్ల ఫోటో ఫ్రేమ్స్ పగిలిపోతున్నాయి ఇప్పుడు ఈ మధ్యన మనం ఏం చేసాం అంటే ఫైబర్ వేసామండి ఫోటో ఫ్రేమ్స్ లలో ఇలా బెండింగ్ అయినా ఏమవదు ప్లస్ ఇలా కొట్టినా పగలదు మీకు ఫైబర్ అండి ఇది ఎక్రాలిక్ లో ఉంటుంది 1 mm క్వాలిటీ ఉంటుంది ఇది ఎక్రాలిక్ పివిసి షీట్ అండి ఎక్రాలిక్ పివిసి షీట్ దీనికి రెండు వైపులా ఇలా లేయర్ ఉంటుంది మనకు రెండు వైపులా ఈ లేయర్ తీసేయాలి మనం రెండు వైపులా ఇలా పివిసి తీసిన తర్వాత రెండు వైపులా గ్లాస్ లాగా ఇలా వస్తుంది మనకు సేమ్ గ్లాస్ మాదిరిగానే ఉంటుంది బెండ్ అవుతుంది గ్లాస్ మాదిరిగానే ఉంటుంది ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి ఫోటో ఫ్రేమ్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకోవాలి నార్మల్ ఫ్రేమ్ లాగే గ్లాస్ లాగే ఉంటుంది దీని వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది లైట్ వెయిట్ ఫ్రేమ్ అండి వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఎక్కడైనా క్యారీ చేయొచ్చు దీని వెయిట్ చూపిస్తాను ఇప్పుడు మీకు ఇప్పుడు ఇది గ్లాస్ తో ఉన్న ఫ్రేమ్ అండి గ్లాస్ తో ఉన్న ఫ్రేమ్ మనం చూడండి ఎంత వస్తుంది దగ్గర దగ్గర 1/2 కేజీ వస్తుందండి ఇప్పుడు ఇది ఫైబర్ ఫోటో ఫ్రేమ్ చూడండి ఇంత తగ్గింది చాలా తగ్గిపోతుంది వెయిట్ కూడా చాలా తగ్గిపోతుంది మనకి ఇది ఎక్రాలిక్ ఫ్రేమ్ అండి రెండు కూడా సేమ్ క్వాలిటీ ఉన్నాయి ఇంకా ఎక్రాలిక్ ఫ్రేమే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది మీరు ఒకసారి చూడండి వెయిట్ కూడా తక్కువ వస్తుంది లైట్ వెయిట్ ఫ్రేమ్స్ అండి ఇది